వార్త ఎనిమిదవ అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం చదువుకున్నాం ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు ఎవరు వచ్చారంట కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రుక్కి ఇక్కడ కొన్ని మన ప్రార్థనకు తగినటువంటి మాటలు కొన్ని మనం ధ్యానం చేస్తాం మొరక్కడం దేనికి సూచనండి మొరక్కడం అంటే మొరొక్కి ప్రార్థన చేస్తాం ఆ వ్యక్తి ఎలాంటి స్థితిలో నుండి వచ్చాడు కుష్ఠరోగం కుష్ఠరోగం అంటే ఇప్పుడంటే సామాన్యంగా చూడవచ్చు కానీ ఏసుప్రో వారు వారు నివసించేటటువంటి కాలంలో కుష్ఠరోగులు ఎక్కడ ఉండాలా ఊరి వెలుపల ఉండాల ఊరి లోపల వారు వంటకి ప్రవేశం లేదు ఒకవేళ ఉంటే వారిని చంపేస్తారు రాళ్ళతో కొట్టి ఊరి బయట ఉండాలి ఇక బంధువులు స్నేహితులు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారికి దూరకుండా దూరంగా ఉండాల్సిందే వారిని విడిచిపెట్టాల్సిందే ఎప్పుడైతే ఆ కుష్ఠరోగం వదిలిపోయిందో అప్పుడు ఆ వ్యక్తి యాజకుడి దగ్గరికి వచ్చి తన శరీరాన్ని చూపించి అంతకుముందు ఉన్నటువంటి ఆ కుష్ఠరోగం యొక్క ఆ మచ్చ ఆ పొడ అది పూర్తిగా శుద్ధి చేయబడిందని యాజకుడు కనపరుచుకొని తర్వాత ఇంట్లో శుద్ధి చేయబడి ఆ ఊరిలోనికి ప్రవేశం కలిగాలి అయితే యేసుప్ర వారు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహజను సమూహములు ఆయన్ను వెంబడించెను కొండలు ఎక్కడ ఉంటాయండి ఊళ్ళో ఉంటాయా కొండలు ఊరి బయట ఉంటాయా ఊరు బయట ఉంటాయి ఆయన కొండ మీద ప్రసంగం చేసాడు ఏడో ఐదో అధ్యాయం కాడి నుంచి ఏడో అధ్యాయం దాకా ఆయన కొండ మీద ప్రసంగం చేసి వచ్చాడు వస్తే జన సమూహాలందరూ ఆయన వెంబడిస్తూ ఉన్నారు వెంబడిస్తూ ఉంటే ఒక కుష్ట రోగి ఆయన దగ్గరికి వచ్చి పుష్టి ఏం చేశాడు మురక్కాడు మురక్కడం మొక్కే విషయంలో ఎవరు కారం మొక్కుతాం ఎందుకు మొక్కుతావు చెప్పండి సాగిలు పడడం మొక్కడం అంటే ఎందుకు మొక్కుతాం ఎవరు కాడ మొక్కుతాం అంటే నా వల్ల ఏది కాదు ఇక ఇప్పుడు నాకు కలిగినటువంటి సమస్యకు నీవే కానీ వారి దగ్గరికి వెళ్ళి సాగిల పడడం అంటే ఇక నా వల్ల కాదు నీ ఇష్టం నువ్వు చేయగలవు అని మ్రొక్కడం మొక్కడం అంటే అంత అర్థం ఉంది ఇక నా వల్ల ఏది కాదు అంటే తను తాను తగ్గించుకోవడం తగ్గించుకోకుండా మరొక్కడం అనేది సాధ్యం అయిద్దా తగ్గించుకుంటేనే మ్రొక్కుతాం తగ్గింపు లేకపోతే మ్రొక్కనే మ్రొక్కలేం ఆ వ్యక్తి మ్రొక్కాడు తన దీనస్థితిని బట్టి తను తాను తగ్గించుకొని ఇక నా వల్ల ఏది కాదు ప్రొవ్వా ఇక నీ వల్లే ఏదైనా అవ్వాలంటే అని ముందుగా మొక్కాడు మ్రొక్కి తర్వాత ఏం చెబుతా ఉన్నాడు ప్రభువా అంటా ఉన్నాడు ఏమంటున్నాడు అండి ప్రభువు అంటే ఎవరు ప్రభు అని ఈ లోకంలో ఎవరిని పిలుస్తారు రాజుని పిలుస్తారు రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటారు ప్రభువా అంటారు అంటే రాజు అంటే పరిపాలించేవాడు అధికారం కలిగిన వాడు అంటే రక్షించేవాడు ఇన్నుండే రాజులో ఇక తను తాను దేవుని అధికారానికి ఏం చేసుకుంటున్నాడు అప్పగించుకుంటా ఉన్నాడండి ఒకటి తగ్గించుకున్నాడు రెండు ప్రభు అని చెప్పి తన మీద పూర్తి అధికారాన్ని ఎవరు కాపు చెప్పుతున్నాడు యేసు ప్రభు వారికి అప్పు నా ప్రభువా చూడండి ప్రభువు అంటే రాజు నన్ను రక్షించేవాడు ఆయన అధికారంలోనికి ఈ కుష్ఠరోగి తన్ను తను తాను అప్పగించుకుంటా ఉన్నాడు ఇంకేమని పలుకుతున్నాడండి ప్రభువా అని ఇంకో మాట అన్నాడు నీకిష్టమైతే ఎవరికి ఇష్టం అసలు ఇది ఎంతో ప్రాముఖ్యమైంది ప్రార్థనలో ఇప్పుడు మనం దేని ఏ కోడికలో ఉన్నాం ప్రార్థనా కోడికలో ఉన్నాం ఈ ప్రార్థనా కోడికలో ఇప్పుడు చదివిన ప్రతిదీ కూడా ఇలాగ చేస్తేనే అది ప్రార్థన ఒక తీరి ముందు సాగిలపడడం అంటే మ్రొక్కడం అంటే తగ్గించుకొని దేవుణ్ణి అడగడం రెండోది ఆయన అధికారానికి ఒప్పుకోవడం ప్రభు అని పలకడం అంటే ఇక నా వల్ల కాదు నన్ను రక్షించేది నీవే అని ప్రభు ప్రభువుగా తన్ను తన అధికారంలోనికి వెళ్ళడం ఇంకా నీకు ఇష్టమైతే ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలా మనకిష్టమైన అడుగుతామా దేవునికి ఇష్టమైనవి అడుగుతామా నిజంగా అయ్యా నాకు అది అయ్యా నాకు ఇది కావాలయ్యా నాకు అది కావాలయ్యా ఇది కావాలయ్యా అని మనం మనకిష్టం వచ్చింది అంటూ అడుగుతాం నా కదా ఎవరు చేసే ఇదే చేస్తారు కానీ ఆ వ్యక్తి ఏమంటున్నాడు ఏమైనా చదువుకున్నాడా ఆ వ్యక్తి చదువుకొని ఏదేదో పిహెచ్డీలు డిగ్రీలు ఏం చేయాల చూడండి ప్రార్థన యొక్క తీరీ నేర్పిస్తూ ఉన్నాడు కుష్ఠరోగి ఆయనకి ఎవరు విసిదపరచలా ఎవరు వివరించలా ఎవరు బోధించలా ప్రార్థనలో తన స్థితిని బట్టి తన జీవితంలో తను పొందినటువంటి ఇబ్బందులను బట్టి ఆ రీతిగా దేవుణ్ణి అడుగుదాం అనుకొని ప్రార్థనలో ఒక తీరిని నేర్పిస్తూ ఉన్నాడు మృక్కాడు అంటే తను తాను తగ్గించుకున్నాడు ప్రభు అన్నాడు అంటే తన తన మీద అధికారునిగా లేక రాజుగా ప్రభువుగా దేవుణ్ణి అధికారానికి ఒప్పుకున్నాడు మూడోది నీకిష్టమైతే అయ్యా నన్ను వచ్చి స్వస్థపరచు నన్ను శుద్ధినిగా చేయి అనలా ఏమంటున్నాడండి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి ప్రార్థనలో ప్రాముఖ్యమైందండి ఆయనకిష్టమైనట్లుగా మనం అడగాలి మనకిష్టం వచ్చినట్లుగా ఏది పడితే అది అడగడం కాదు ఎవరికి ఇష్టం ఆయనకిష్టం వచ్చినట్లుగా మనం అడిగితే ఆయన ఏమంటాడు ఆయన ఇంకేం చెప్పడు కింద వచ్చిన వాళ్ళు చెబుతాడు అతనితో అయ్యా నీకిష్టమైతే నీకిష్టమైతే అనే దాంట్లో తన ఇష్టాన్ని తీసివేసి పక్కన పెట్టేసి ఇప్పుడు అతను ఎవరిష్ట ప్రకారం ప్రార్థన చేస్తున్నాడు ఎవరిష్ట ప్రకారం యేసు ప్రభు వారి యొక్క ఇష్ట ప్రకారం ప్రార్థన చేస్తా ఉన్నాడు తన ఇష్టాన్ని తన ఆశను తన కోరికను సంస్థాన్ని పక్కన పెట్టేసి తన ఇష్టప్రకారం కాకుండా దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు అయ్యా నీ ఇష్ట ప్రకారం అయితే ఒక అలా అడిగితే ఎవరైనా ఏం చేస్తారు ఇప్పుడు ఒక వ్యక్తి భోజనం కోసం మన ఇంటికి వచ్చి అమ్మా మీకు ఇష్టం ఉంటే కొంచెం ఏదన్నా ఉంటే పెట్టండి అమ్మా అన్నాడు ఇంకో ఎవరికైనా ఏమనిపించింది ఏమంటున్నాడు అమ్మ మీ కాడ ఏదన్నా ఉంటే పెట్టండి అమ్మ కొంచెం ఆ అడిగే దానిలో ఎలాంటి పీనాసోలైనా సరే అసలు ఎవరికి రూపాయి పెట్టినోడైనా సరే ఆ అడిగే ఆ వ్యక్తి మాటను బట్టి ఏం చేయాలనిపించిద్ది పెట్టాలనిపించింది వాళ్ళు వచ్చి ఒకవేళ అమ్మా కొంచెం అనవై అన్నారు అనుకో ఏమంటారు పెడతారా ఇంటి నుంచి కూడా ఏ మాట వచ్చిద్ది పోట్టంలో పో ఏంది ఆ మాట అడిగేది చక్కగా అడగలేవా అంటారనరా ఆ వ్యక్తి కూడా దేవుని సన్నిధికి వచ్చి ఎలా పడితే అలా అడగట్లా అయ్యా నీ ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అసలు అంత చక్కని ప్రార్థన చేస్తే దేవుడు ఇక ఉండబట్టుతాడండి ఆయన అన్నాడు ఏమన్నాడు కింద వచ్చిన రెండు మూడోవా వచ్చినాం నీకిష్టమైతే తర్వాత నన్ను శుద్ధినిగా చేయగలవనెను ఏమన్నాడు చేయగలవు అయ్యా నీవు చేతనైతే చేయన్నాడా చేయగలవు అన్నాడా ఆ చేయగలవులో నన్ను శుద్ధినిగా చేయగలవనేను అనే మాటలు ఏం కనబడుతూ ఉంది పూర్ణమైన నమ్మకం దేవుని మీద కనబడతా ఉంది ఆ వ్యక్తిలో చూడండి ఎన్ని కనబడుతున్నాయి ఒకటి తీరి చెప్పండి ఒకటి మ్రొక్కాడు మ్రొక్కడం అంటే తను తను తగ్గించుకొని ఇక నా వల్ల ఏది కాదు నీ వల్ల అని దేవునికి మ్రొక్కాడు రెండు ప్రభువ అన్నాడు ప్రభువ అంటే తన అధికారం కాదు కానీ రాజుగా ఏసు రాజుగా రక్షించేవాడుగా దేవుని అధికారాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు నా ప్రభువు నీవు అని అంటా ఉన్నాడు మూడోది నీకు ఇష్టమైతే అంటా ఉన్నా నా ఇష్టం కాదు ప్రవ్వా నాకు కలిగినటువంటి బాధలో నా ఇష్టం కాదు నాకు కలిగినటువంటి శ్రమలో నా ఇష్టం కాదు నీ ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తే చేయన్నాడా లేకపోతే చేయగలుగుతావా అన్నాడా ఏమన్నాడు చేయగలవు అసలు ఆ పదం కూడా చూడండి ఎట్ట ఉపయోగించాడు చేయగలవు అంటే ఏ సూప్రు మీద ఆ కుష్ఠరోగికి రోగికి ఉన్నది ఏందండి సంపూర్ణమైన నమ్మకం అది ప్రార్థనలో ఇవన్నీ కలిగి ఉండాలి తగ్గించుకొని ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన ఇష్టానుసారంగా మనం ఆయన మీద నమ్మకంతో అడిగితే ఆయన ఏం చెబుతాడు మూడో వచ్చిన చూడండి మూడో వచ్చినాం అందుకు ఆయన చెయ్యి చాపి ఏం చేపాడంట చెయ్యి చాపి చెయ్యి ఎప్పుడు చాపుతాం ఎవరైనా పేదవారి ఇంటి ముందుకు వచ్చి అడిగినప్పుడు మనం ఏం చేస్తాం చెయ్యి వెనకాల పెట్టుకొని ఇస్తామా ఎలా చేస్తాం చెయ్యి చాపి ఆ కుష్ఠరోగిని దేవుడు ఏం చేశాడు ఇప్పుడు చెయ్యి చాపి చెయ్యి చాపి అతన్ని ఏం చేశాడు అంటే ఇవ్వడానికి సిద్ధమైపోయాడు దేవుడు చేయి చాపడం అంటే ఇవ్వడం ఇచ్చేదానికి సూచన చెయ్యి చాపి అతన్ని ఏం చేశాడంట రెండో పదం అక్కడ చేయి చాపి వాణి ముట్టి రెండోది ఏంటండి ముట్టాడు ముట్టడానికి ఆ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడు చెప్పండి కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తిని ముట్టితే ఏమైంది అంతకుముందు పరిస్థితులను బట్టి అంతకుముందు ఉన్నటువంటి నాగరికత వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం కూడా మన ఇండియాలో కూడా కుష్ఠరోగుల్ని దగ్గరికి చేరనిచ్చేవాళ్ళు కాదు కానీ ఒకరు చేరనిచ్చారు ఎవరు ఎవరండి మదర్ ధెరీసా మదర్ ధెరీసా ఆమె విదేశీయురాలు భారతదేశానికి వచ్చి కుష్ట రోగులందరినీ ముట్టి వారి గాయాలు కడిగి శుద్ధి చేసి శుభ్రం చేసి వారికి ఎంతో పరిచయ చేసిందండి అందుకే ఆమెకు భారతరత్న భారతరత్న ఇచ్చి ఈ దేశం గౌరవించింది ఆమె చేసిన పని ఎక్కడి నుంచి అంటే ఏసు క్రీస్తు వారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కుష్ఠరోగిని ముట్టాడు ఆయనకి ఏమీ కుష్ఠరోగమో అంటలేదు కానీ పాతని బంధన కాలాన్ని బట్టి వారి కాలంలో ఆ కుష్ఠరోగిని ముడితే వారికి కూడా రోగం వచ్చిద్దని వారిని వెలివేసి ఊరు వైపు నుంచేవాడు కానీ ఏసు వారు అతన్ని చేయి చాపి పట్టుకుంటా ఉన్నాడండి అతను పట్టుకుంటుంటే అతడు ఏమయ్యవాలా నిజం చెప్పండి అతను పట్టుకోబోతుంటే యేసుప్రవారు అతను ఉంటాడు ఒకవేళ అయ్యో అయ్యో ప్రభు నన్ను ముట్టుకోకూడదు అని వెళ్ళి ఉండాలి కానీ ఆయన ఏం చేశాడు అతన్ని పట్టుకున్నాడు అతన్ని ముట్టాడు ఏమండి అతన్ని ముట్టి ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని అంటే తోలివేయబడినటువంటి వ్యక్తిని ఊరు వెలుపల ఉన్నటువంటి వ్యక్తిని బంధువులు స్నేహితులు తన ఇంటి వారే వెలివేసి ఊరి గవిని వెలుపలా ఉంచినటువంటి వ్యక్తిని క్రీస్తు వారు తన ప్రేమ చేత తన కనికరము చేత ముట్టాడు ముట్టిప్పుడు అంటా ఉన్నాడు ఆయన చెప్పిన మాట చూడండి మూడో వచ్చిన ములు అందుకు ఆయన చేయి చాపి వాణిని ముట్టి నాకిష్టమే ఆ వ్యక్తి ఏమడిగాడు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అందుకే ఏసుప్రభార్ అన్నాడు ఆయన నాకు ఇష్టం లేదనేవాడు కాదు ఆయన ఏమన్నాడండి నాకు ఇష్టం ఇప్పుడు ఒకటి చెప్పండి ముందు రోగాన్ని తీసివేయడానికి ఇష్టపడ్డా ఆ రోగిని దగ్గర చేసుకుంటాకి ఇష్టపడ్డా ఒక ఉదాహరణగా ఇప్పుడు కయ్యూను హేబేలు అర్పణ తెచ్చారు దేవుడు ఎవరు అర్పణ ఇష్టపడ్డాడు ఎందుకని ఫస్ట్ అర్పణ దేన్ని అక్కడ రాయబడిన మాట అక్కడ రాయబడిన మాట ఏముండదంటే దేవుడు హేబేలును అతని అర్పణను ముందు ఎవరిని హేబేలును అతని అర్పణను ఇష్టపడాను లక్ష్య పెట్టాను కానీ అదే ఉదాహరణ ఇక్కడ ఆ వ్యక్తిని స్వస్థపరచాలంటే ముందు ఆ వ్యక్తిని పట్టుకున్నాడంటే ముందు దేన్ని ఎవరు ఎవరంటే ఇష్టపడినట్టు ఆ వ్యక్తి కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తి అంటే ఇష్టపడినట్టండి రోగము కంటే ముందుగా ఆ రోగాన్ని శుద్ధి చేసే ముందుగా ఆ వ్యక్తిని చెయ్యి చాపి పట్టుకుంటా ఉన్నాడు ఎవరు పట్టుకోలేదు అందరు వేశారు అందరూ వెలివేశారు ఊరు వెలుపల తిండి తిన తిన్నాడో లేదో దూరంగా వదిలేశారేమో దూరంగా పడేశారేమో తినమని ముట్టుకుంటే ఆ పాత్రలో పట్టుకున్నా మాకు వచ్చి దాన్ని ఊరి వెలుపల వదిలేసేసారు కానీ ముందు యేసుక్రీస్తు వారు ఆ రోగాన్ని కంటే ముందుగా ఆ రోగం కలిగిన వ్యక్తిని ఇష్టపడ్డాడు అందుకే అతన్ని ముట్టాడు తర్వాత అంటాడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కము ఆయన మాట సెలవిస్తే జరిగిద్దని ఆ కుష్ఠరోగి నమ్మకం ఉంచాడండి నమ్మకం ఉంచాడు కాబట్టే అక్కడ కార్యము జరిగింది అందుకే తను తాను తగ్గించుకొని ఆయనకిష్టమైనటువంటి ప్రార్థన చేసినటువంటి ఆ కుష్ఠరోగి యొక్క మనవి దేవుడు ఆలకించాడు అందుకే మూడో వచ్చిన మన చివరి లైన్లో ఉంది కదా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన ఆయన చెప్పగా ఆయన చెప్పాడు నీవు శుద్ధుడవు కమ్ము నా ఇష్టమే నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పిన వెంటనే తక్షణమే ఏం కలిగిందంట ఆ వ్యక్తి శుద్ధుడయ్యాడు ఆ వ్యక్తి వెంటనే శుద్ధి పొందాడు చూడండి అప్పుడు దాకా ఈ చేతులు ఎంత కొరుక్కుపోయి ఏమండి చీము రక్తం కారుతూ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు వెంటనే ఏమైందంట ఎన్నో గంటలు పట్టలేదు ఎన్నో రోజులు పట్ల ఏం జరిగింది నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అనగానే ఆయన మాట చెప్పిన వెంటనే ఆ వ్యక్తి యొక్క కుష్ఠరోగం అంతా పోయింది ఎంత గొప్ప అద్భుతం కానీ అతడు చదువు లేకపోయినా అతడు అంతకుముందు బోధ వినకపోయినా అంతకుముందు ఆ వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో లేకపోయినా కానీ అతడు దేవునికి ఏ రీతిగా ప్రార్థన చేశాడనే విషయం మనకు ఎంతో ప్రాముఖ్యమైనది మ్రొక్కి ప్రభువా అని సంబోధించి మనల్ని మనం తగ్గించుకొని ఆయన అధికారాన్ని ఒప్పుకొని మనం ఎప్పుడైతే నమ్మకంతో విశ్వాసంతో మనం ఆయన ఇష్టాన్ని మనం కనుగొంటామో అప్పుడు ఆయన అంటాడు అసలు ఆ వ్యక్తి అడిగిన దానికి ప్రభు ఒక క్షణం కూడా ఆలోచించేలా ఏమండి అయ్యా నీకు ఇష్టమైతే అంటే ప్రభువు కనిపించింది ఇంకా నాకు ఇష్టమే కదా అన్నాడు మనం ఎవరు ఆలోచన ప్రకారం అడగాల ఇష్టం వచ్చినట్టుగా అడగాల మనం ఇష్టం వచ్చినట్టు కాదండి మనం ఆయన అడిగే ఆ ప్రార్థన విజ్ఞాపన ఏదైనా సరే మన ఇష్టానుసారంగా అడగాలంటే మనం ఎన్నో అడుగుతాం మనం ఎన్ని అడిగినా అది జరగాలంటే ఎవరి ఇష్టం కరగాల దేవుడి ఇష్టం కలగాలి ఆయన ఇష్టానుసారంగా మనం ఎప్పుడైతే అడుగుతామో దానితో పాటు అనేకమైనవి కూడా దేవుడు ఇస్తాడు అందుకే సొలోమోని అడిగాడు సొలోమోన్ ఒక వరం కావాలని అడిగితే సొలోమోను వరం అడిగాడు ఏమడిగాడండి సొలోమోన్ ఏమడిగాడు వివేకము గల ఇట్ ఇంత గొప్ప ఇజ్రాయేల్ ప్రజలను నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము కొదువుగా ఉన్నది అందుకే వివేకము గల హృదయం అనంటే జ్ఞానాన్ని నాకు ఈ అయ్యా అతడు చేసిన మనవి దేవునికి ఎలా ఉన్నదంట అనుకూలంగా ఉంది ఆయనకు అనుకూలంగా ఉంది కాబట్టి అతడు అనగ దాన్ని కూడా అతనికి ఇచ్చాడు ఐశ్వర్యాన్ని ఘనతను కీర్తిని మెప్పును ఏమండి శత్రువుల ప్రాణమును ఎంత గొప్ప మహిమ సలుము అనేది ఎంత గొప్ప కీర్తి పొందాడు సులోమోనం మనం ఎప్పుడైతే దేవునిష్ట ప్రకారం మనం ప్రార్థన చేస్తామో నమ్మకంతో ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు తక్షణమే జరిగేస్తాడు అటువంటి ప్రార్థన మనం చేద్దాం దేవుడు వాక్య భాగం దీవించి ఆశ్రవదించిన గాక మహాపరిషుదుడా మహాగణుడా సర్వాధికారి అయిన తండ్రి జీవాధిపతి అయిన దేవ ఇంతవరకు మీ సన్నిధిలో మిమ్మల్ని కీర్తించి నీ కృప చూపించావు రాత్రికాల సమయంలో నీ మాటలు చదువుకుని ఉండగా నీ మాటలను అయినా మీరే మా హృదయాల్లో ముద్రించండి కుష్ఠరోగముతో రోగముతో వచ్చినటువంటి వ్యక్తి ఏ రీతిగా అయితే తన ఇష్టానుసారంగా కాదు తను తాను హెచ్చించుకొని కాదు తన దీన స్థితిలో తను తాను తగ్గించుకొని నేను చూసిన వెంటనే మొక్కి ప్రభువా అని నీ అధికారానికి ఒప్పుకొని నీకిష్టమైతే నన్ను శుద్ధిడిగా చేయగలవు అని నమ్మకంతో నీ ఇష్టాన్ని కోరాడు నిజమే తండ్రి నీవు తగ్గించగలిగినటువంటి ప్రార్థన ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో అటువంటి వారి ప్రార్థనను ఆలకించేవాడు దేని మనస్కులై ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో వారి మొరలు ఆలకించేవాడు ఆ రీతిగా అతన్ని మొరాలకించి ఆలోకించి అతని నాకు ఇష్టమైనవి శుద్ధుడవ కమ్మని అతను ముట్టావు ఎంత గొప్ప ప్రేమమూర్తివి ఎంత జాలి కరుణ కలిగినటువంటి వాడు ఆ వ్యక్తిని స్వస్థపరిచావు తక్షణమే ఆ వ్యక్తి రోగము పొందిందని అతడు ఎంతో సంతోషంతో ఆనందంతో మిమ్మల్ని కీర్తించాడు నిజమే తండ్రి మా జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు జరిగించావు అయ్యా ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉండగా నీకిష్టమైన ప్రార్థన మేము చేసేవారెడ్లాగా నీ సహాయాన్ని దయచేయండి అయా కోసమే కాదు కానీ ఆత్మల రక్షణ కోసం నేను ఎరగని వారి కోసం అనేక మంది రోగాలతో వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం అయా మీ సేవకుల కోసం ఈ లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు యుద్ధాలు భూకంపాలు కరువులు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉండగా అన్నిటి విషయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరే మా సహా మీ సహాయాన్ని అందించి మా ప్రార్థనలు ఆలకించి నెరవేర్చమని ఏ సుక్రీస్తున్నాములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె